అమ్మా వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాట్నీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. గత 27 సంవత్సరాలుగా ఈ మందు మొక్కలపైన రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 3 ఆయుర్వేద బుక్కులు కూడా రాయడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు పేనుకొరుకుడు ఉపయోగిస్తారు, అసలు పేనుకొరుకుడు అంటే ఏమిటి, ఏ మొక్కలు ఉపయోగిస్తారు. పేనుకొరుకుడు అంటే ఏమి లేదు, తలలో మామూలు వెంట్రుకలు ఉంటాయి, అక్కడక్కడ బొక్కలు పడిపోయి ఉంటారు, రంధ్రాలు పడిపోయి ఉంటాయి, అక్కడ వెంట్రుకలు ఉండవు, దాన్నే పేనుకొరుకుడు అంటారు. తలలోనే కాదు, ఇక్కడ ఐలిడ్స్ వీటి ఇక్కడ కూడా వస్తారు. కొంతమందికి ఐలిడ్స్ వెంట్రుకలు పూర్తిగా కూడా ఉండవు, మీసాలు కూడా ఉండవు కొంతమందికి, లేదా అక్కడక్కడ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ గడ్డం పైన గడ్డం పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడెక్కడ కూడా వెంట్రుకలు, అలాగే చెస్ట్ పైన కూడా అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు. అలాంటి వాటిని పేనుకొరుకుడు లేకపోతే అలిపేక్షియా అంటారు. అలాంటి వాటికి మన ఆయుర్వేదంలో 1 మందులు ఉన్నాయన్నమాట. మనమే కూడా ఇంట్లో తయారు చేసుకొని రోజు ఉపయోగించుకోవచ్చు. అవి ఏమేమి ఇప్పుడు చూస్తామన్నమాట. 1, గురివింద. ఈ గురివింద తెలుసు కదా, అబ్రస్ పెక్టోరియస్. దీని యొక్క ఆకు కాదు, గురివింద మీకు చూపిస్తున్నాను, దాని యొక్క గింజలను తీసుకోవాలి. మీరు జనరల్గా ఏమనుకుంటారు, గురివింద అంటే రెడ్ కలర్లోనే ఉంటాయని, అలా కాదు. గురివిందలో 8 రకాలు ఉన్నాయి చూడండి. ఇది లైట్ యెల్లో కలర్, ఇది బ్రౌన్ కలర్, ఇది బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్, ఇన్ని ఇంకా ఉన్నాయి, రెడ్ కలర్, ఇంకా ప్యూర్ రెడ్ కలర్ రకరకాలుగా ఉన్నాయి. వీటిల్లో శ్రేష్టమైనది యెల్లో కలరు, యెల్లో కలరు, రెడ్ కలర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గింజలు తీసుకోవాలి పేను కొరకొడుకు. దీంతో పాటు ఇది గుంటగలగర, ఈ ఆకుని తీసుకోవాలి. గుంటగలగర ఎక్లిప్టా ఆల్బా ఆస్ట్రేసి, ఇదేమో అబ్రస్ పిక్టోరియస్ ఫ్యాబ్రేసి. దీంతో పాటు మోదుగ, ఇది మోదు బ్యూటీ ఆఫ్ మోనోస్పర్మా అంటారు, ఇది ఫ్యాబ్రేసి కుటుంబానికి చెందింది. ఈ మోదుగ యొక్క పూలు తీసుకోవాలి. పూలు లేని పక్షంలో ఆకు తీసుకోవచ్చు, పూలు చాలా బాగా పనిచేస్తుంది మోదుగ. తర్వాత ఇది బండి గురివింద, పవో అడినాంతిరా పవోనిన, మైమోజేసి కుటుంబానికి చెందింది. ఇది బండి గురివింద, ఈ ఆకును తీసుకోవాలి. అలాగే మీకు మందార, మందార పువ్వుని తీసుకోవాలి, పువ్వు దొరకని పక్షంలో ఆకును తీసుకోవాలి. ఇవి తీసుకోవాలన్నమాట. ఏమేమి చెప్పాను ఇప్పుడు మనం దీంట్లో చెప్పుండేది ఏమేమి, 1, మందార ఆకు, ఇది మందార, తర్వాత బండి గురివింద ఆకు, తర్వాత మోదుగ పువ్వు, తర్వాత గుంటగలగర, తర్వాత గురివింద, ఈ గురివింద గింజలు. ఇవన్నిటిని ఏం చేయాలంటే బాగా నున్నగా పౌడర్ చేసుకోవాలి, సమ పాలల్లో వేసి నున్నగా చేసుకోవాలి. చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను ఒక దీంట్లో కానీ, ఒక ప్యాకెట్లో కానీ, లేకపోతే ఒక చిన్న బౌల్లో కానీ ఇలా గాలి దొరకకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు తగినంత, తలలో చాలామందికి ఎక్కువగా ఉంటుంది ఇట్లా, మీకు ఎంత తగినంత పౌడర్ని తీసుకొని ఆ పౌడర్కు మీరు ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్, లేదా మన దగ్గర ఇంతకుముందు హెయిర్ ఆయిల్ చూశారు కదా, ఆ హెయిర్ అలా తయారు చేసుకుని మీరు తయారు చేసుకుని ఉంటారు ఆయిల్ని కానీ, లేదా కోకోనట్ ఆయిల్ని కానీ పేస్ట్గా కలుపుకోవాలి. పేస్ట్గా కలుపుకొని రాత్రి పడుకునే ముందు ఎక్కడైతే మీకు వెంట్రుకలు లేకుండా అలిపేషియా ఉందో అక్కడ వేసి బాగా రుద్దాలి. ఆ విధంగా రుద్ది వెంటనే స్నానం చేయకూడదు, 2 రోజులకో 3 రోజులకో ఒకసారి స్నానం చేయాలి. అలా చేస్తూ పోతే ఒక 10-15 రోజులకు వెంట్రుకలు స్టార్ట్ అవుతుంది మొలక రావడం. ఎప్పుడైతే మొలక వస్తుంది ఇంకా ఆటోమేటిక్గా సర్రని వచ్చేస్తుంది అన్నమాట. కొంతమంది పూర్తిగా ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఈ వెంట్రుకలు ఉండవు, మీసాల దగ్గర బొక్కలు పడిపోయి తలలో పడిపోయింటాయి, వేసి రుద్దినామంటే ఎలాంటి అలిపేషియా ఉన్నా కూడా పోతుంది, 1గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఈ గురివిందలు, ఈ గురివిందలు వేసి నూరేసి గురివిందలు, తర్వాత బండి గురివింద ఆకు, ఇవన్నీ కూడా వేసి నూరేసి మార్పు చేసుకొని ఈ దీన్ని వేసుకొని కోకోనట్ ఆయిల్లో కలిపి వేసి రుద్దినామనుకోండి, 20 రోజులు పాటు కంప్లీట్ అయితే మామూలు వెంట్రుకలు వచ్చేస్తాయి, ఏ ఇబ్బంది లేదు. చాలామంది కొంతమంది ఆఫీసుకు గుడిపారు, ఇక్కడ బొక్కలు పడిపోయి, కొంతమందికి ఐలిడ్స్, మీసాలు కూడా కంప్లీట్గా ఉండని వాళ్ళు, ఈ అలిపేషియా చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది, 1గా పనిచేస్తుంది. నేను అలాగే ఒక బుక్ ఒకటి రాశానండి, ఇదే మన ఆంధ్రప్రదేశ్లోని వన ఔషధులు,
దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, అది ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పుష్పాలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఔషధ గుణాలు, 1000 కలర్ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వబడింది. అది డిజిటల్ ఫోటోగ్రాఫ్స్. ఎవరైనా సరే మామూలుగా ఈజీగా చిన్న పిల్లవాళ్ళు కూడా గుర్తుపట్టేస్తారు. మీరు లోపల పేజీలకు పోయినారనుకోండి, చూడండి, జస్ట్ ఓపెన్ చేసి ఇలా చూసారనుకోండి, మీరు ఏ మొక్క చూడండి, తిప్పతీగ కాయలతో సహా ఏ మొక్క, ఎవరైనా సరే చిన్న పిల్లోడు కానీ, లేడీస్ కానీ, నాటు వైద్యులు, అదర్ డిపార్ట్మెంట్లు వాళ్ళు, బాటనీ వాళ్ళే కదా, అదర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఈ బుక్ను ఉపయోగించారు. అంత బాగా ఒక మ్యాథ్స్ లెక్చరరు ఈ బుక్ సహాయంతో 20 మొక్కలను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళ క్యాంపస్. నేమ్ బోర్డు లాగా పెట్టారు నాక్ కమిటీ కోసం. వాళ్ళు కూడా చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఏంటి ఈ విధంగా చేయడం, ఇది అంత బాగా బుక్ పనిచేస్తారు. ఈ బుక్ 650 పేజీలు ఉంది. ఇది మన దగ్గర కానీ ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ.